హాయ్ అందరికి నమస్కారం ఈ వీడియోలో డెత్ అనే వెబ్ సిరీస్ లోని ఆరో ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు మన కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వెబ్ సిరీస్ లో మీరు అస్సలు మిస్ అవకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఎపిసోడ్ సిక్స్ ది బిగ్ టాప్ హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు హీరోయిన్ కలవడానికి షెరీ అయిన తన ఫ్రెండ్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు అంత మంచి జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ కి తన ఫ్రెండ్ ధైర్యం చెప్తుంది కట్ కొంత సమయానికి లాయర్ వాళ్ళ మనిషి మేడం టైం అవుతుంది కోర్టు హీరింగ్ అని చెప్పి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అతనితో కలిసి కోర్టు బయలుదేరి వెళ్తుంది వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హీరోయిన్ వచ్చిన తర్వాత ఎగబడి మరీ బిడోలు తీస్తూ ఉంటారు ఇలాగోలా వాళ్ళందరినీ తప్పించుకుని హీరోయిన్ లోపలికి వెళ్తుంది వెళ్లిన తర్వాత కోర్టులో హీరింగ్ స్టార్ట్ అవుతుంది ఆపోజిట్ లాయర్ జడ్జి గారితో ఏమంటాడంటే ఆ రోజు పెట్టి చనిపోవడానికి ముందు క్యాండీ తనని మీట్ అయింది ఇంకా ముఖ్యంగా ఆ ఇంట్లో బ్యూరో మీద క్యాండీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మరియు ముఖ్యంగా ఆ ఇంట్లోకి అంత చనువుక వెళ్ళగలిగేది కేవలం క్యాండీ మాత్రమే కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చక్కగా ఆ ఇంటికి వెళ్ళి బెట్టిని చంపేసి క్యాండీ ఏమి తెలియని అమాయకులు అక్కడ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్యాండీ చంపాతలు పడేసింది అని చెప్పి చెప్పటంతో వెంటనే హీరోయిన్ తరపున లాయర్ లేచి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఈ విషయం మీరు నమ్మి తీరాలని చెప్పేసి ఆయన ఒక విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట బెట్టిని చంపింది క్యాండీ అని చెప్పేసి అంటాడు దాంతో కోర్టులో ఉన్న అందరికి ఫ్యూచర్ ఎగిరిపోతాయి అనమాట కాకపోతే క్యాండీ బెట్టిని చంపడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే బెట్టి క్యాండీని చంపాలనుకుంది తనను తాను కాపాడుకుంటే క్యాండీ నే బెట్టిని చంపవతలు పడేసింది దీన్నే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు మనల్ని ఎవరైనా చంపడానికి వచ్చినప్పుడు మనం తిరిగి వాళ్ళని చంపడా జడ్జి గారు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ కేసును వాయిదా వేస్తారని చెప్పేసి వాయిదా నేను చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్లిపోతారు ఆ తర్వాత లాయర్ బయటకు వస్తే లాయర్ చుట్టూ చాలా మంది మీడియా వాళ్ళు చుట్టుముట్టేసి లోపల ఏం జరిగిందో చెప్పమంటారు దాంతో లాయర్ కూడా సరే అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు హీరోయిన్ నే బెట్టిని చంపింది అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ తో బెట్టి హీరోయిన్ చంపడానికి వచ్చింది కాబట్టి తనను తను కాపాడుకోవడానికి క్యాండీయే బెట్టిని చంపవతలు పట్టేసింది అని చెప్పి అంటూ అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఆ తర్వాత ఆ లాయర్ తన ఆఫీస్ కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత లాయర్ వాళ్ళు అసిస్టెంట్ వచ్చేసి ఏమైనా సార్ మీకు కేసు ఎందుకు మార్చారని చెప్పేసి అంటంతో అప్పుడు లాయర్ ఒక అద్దరిపోయి విషయం చెప్తాడు అదేంటంటే ఆపోజిట్ లాయర్ లాస్ట్ లో సైక్యాటిస్ట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాడు ఆ రిపోర్ట్ కనుక వస్తే ఖచ్చితంగా హీరోయిన్ జైలుకి వెళ్తుంది తను అలా వెళ్ళకూడదంటే తను చేసిన తప్పు తాను ఒప్పుకోవాలి కాకపోతే ఒప్పుకున్న తర్వాత అది కాస్త సెల్ఫ్ డిఫెన్స్ గా మార్చుకొని హీరోయిన్ శిక్ష పడకుండా శిక్ష నుంచి తప్పించుకొని బయటికి రావాలి ఇదే నా ప్లాన్ అని చెప్పి అంటే అసిస్టెంట్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోకి ఏంటంటే తన భార్యని చంపింది హీరోయిన్ అని చెప్పేసి తను ఒప్పుకున్నా కూడా తనకి అసలు నమ్మకం కుదరట్లేదు అనమాట మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ తన కుటుంబ సభ్యులతో బోన్ చేస్తున్నప్పుడు తన ఇంటికి జాకీ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్పటంతో హీరోయిన్ కూడా ఆ జాకీని బేస్మెంట్ లో తీసుకెళ్తుంది తీసుకెళ్లిన తర్వాత జాకీ అమ్మ గుర్తు పెడతా అనమాట హీరోయిన్ ని నేను అప్పుడే అడిగాను కదా నిజం ఉంటే చెప్పని చెప్పేసి కానీ ఇప్పుడు మాత్రం కోర్టు లో బెట్టిని చంపాలని చెప్పి ఒప్పుకున్నాను అసలు ఎందుకు చంపావని అని చెప్పి నీకు అర్థం కాలేదేమో కానీ బెట్టిని నేను చంపాలను కాదు నన్ను చంపాలనుకుంది తన నుంచి తప్పించుకోవడానికి నేను ఆ అమ్మాయిని చంపాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పి అనడంతో ఆ జాకి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కేసు కోర్టులో హియరింగ్ వస్తుంది అనమాట అందరు వెళ్తారు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే బెట్టి వాళ్ళ ఉన్నారు కదా అంటే హీరో వాళ్ళ మామయ్య అత్తయ్య వాళ్ళు కూడా అటెండ్ అవుతారన్నమాట కట్ చేస్తే అక్కడ ఉన్న కొంతమంది లాయర్లు హీరోని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అసలు నువ్వు క్యాండీతో ఎందుకు రిలేషన్షిప్ పెట్టుకున్నావు మధ్యలో ఎందుకు ఆపేసావు ఆ విషయం నీ భార్యకి తెలుసు అని చెప్పి పడగడంతో నా భార్యకి అయితే తెలియదు నేను మాత్రం ఆ రిలేషన్షిప్ ని కట్ చేసుకుని నా భార్యతో మ్యారేజ్ ఎన్కౌంటర్ చేసుకుని హ్యాపీగా పోతున్నానని చెప్పేసి అంటాడు ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే నీ భార్య చనిపోయిందని నీకు ఎప్పుడు తెలుసు అని అడిగితే నేను బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాను అక్కడికి నా ఫ్రెండ్స్ ని పంపించాను ఇంటికి వాళ్ళు కొంచెం చూడండి రా మాట అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగిందో చెప్పండి రా అంటే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్లి చూస్తే తలపేస్తుంది వెనకాల ఇంటి ఊరు మాత్రం ఓపెన్ లో ఉంది దాని ద్వారా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకి నా భార్య సేవ కనిపించింది వెంటనే నా కూతురు తీసుకుని వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసి నీ భార్య చనిపోయిందని నాకు చెప్పారు అలా నా భార్య చనిపోయిందన్న విషయం నాకు తెలిసిందని చెప్పేసి కోర్టులో మన హీరో చెప్తాడన్నమాట ఆ తర్వాత ఆ లాయర్ ఏమంటాడంటే సరే అంతా బాగానే ఉంది నీ భార్య చనిపోయింది నీ భార్య చనిపోయిన తర్వాత నువ్వు హీరోయిన్ కి ఎందుకు ఫోన్ చేసి అని చెప్పి అంటే హీరో ఏమంటాడంటే నా భార్య చనిపోయిన తర్వాత ఫస్ట్ నాకు గుర్తొచ్చింది హీరోయిన్ ఎందుకంటే తన దగ్గర నా పెద్ద కూతురుంది ఇంకా ముఖ్యంగా నా చిన్న కూతురు మాత్రమే ఇప్పుడు తల్లి లేకుండా ఉంది తన దగ్గరికి వెళ్ళి తీసుకుంటుందని చెప్పి ఫోన్ చేసిన తప్ప వేరే ఉద్దేశం లేదు ఇంకా ముఖ్యంగా నా భార్య బెట్టి ఆ తర్వాత క్యాండీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు తనకు చెప్పకుండా ఎలా ఉంటారని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే చెప్పేసి ఇప్పుడు ఆ గొడవలు తీసుకొస్తారనమాట ఏ గొడలతో అయితే హీరోయిన్ బెట్టించి చెప్పిందో ఆ గొడలు తీసుకొచ్చి ఇది మీ ఇంట్లో ఎక్కడ ఉంటుందని అడుగుతారు అది గ్యారేజ్ లో ఉంటుంది అంతే తప్ప ఇంట్లో అయితే అసలు ఉండదని చెప్పేసి హీరో అంటాడు మరి ఇప్పుడు గ్యారేజ్ లో ఉన్న గొడల దగ్గరికి ఎప్పుడన్నా హీరోయిన్ వచ్చిందని అడిగితే అసలు ఆ గ్యారేజ్ లో గొడలు ఉన్న సంగతి హీరోయిన్ తెలియదు బేసికల్ గా హీరోయిన్ ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లోకి వచ్చి మాతో మాట్లాడే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తప్ప గ్యారేజ్ లో ఇంతవరకు ఎప్పుడు రాలేదు అసలు ఆ గ్యారేజ్ లో ఉన్న సంగతే తనకు తెలియదని చెప్పడంతో లాయర్లు కూడా దీన్ని నోట్ చేసుకుంటారు వెంటనే హీరోయిన్ తరపు లాయర్ లేచి హీరోయిన్ కొన్ని క్వశ్చన్ చేస్తాడు అదేంటంటే మామూలుగా నీ భార్యని హీరోయిన్ చంపాలి అనుకుందనుకున్నాం అలా చంపాలనుకున్నప్పుడు అందరికి తెలిసేలాగా నేను వెళ్ళి స్విమ్మింగ్ డ్రెస్ తెస్తానని చెప్పేసి అందరికి చెప్పి మీ ఇంటికి ఎలా వస్తుంది అలా రాదు కదా ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు మినిమం కొంచెం ప్లాన్ వేసుకుని వస్తారు కదా అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి చంపాలనుకుంటే గండుతో దూరం నుంచి కాల్ చంపచ్చు లేకపోతే అన్నంలో విషయం పెట్టి చంపొచ్చు అందరికి తెలిసేలా ఇలా గొడ్డలతో చంపి దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ఎవరు చూసుకుంటారు ఆ తప్పు చేయరు కదా ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న గొడ్డలి గ్యారేజ్ లో ఉంది ఆ విషయం మీకు తప్ప ఉన్న ఎవరికి తెలియదు ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కి అస్సలు తెలియదు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మీ భార్య వచ్చి హీరోయిన్ చంపాలనుకుంది అలా చంపుతున్నప్పుడు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే హీరోయిన్ బెట్టిని చంపదల పడేసింది ఇది జరిగిందని చెప్పడంతో దీనికి హీరో కూడా అగ్రి చేస్తాడు ఎందుకంటే అలా జరగడానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్పేసి తాను కూడా ఒప్పుకుంటాడు దాంతో అక్కడ ఉన్న చాలా మందికి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళలో ఈ బెట్టి వాళ్ళ నాన్న కూడా ఉంటాడు అనమాట ఎందుకంటే తన కూతురు చావుకి తన కూతురే కారణం చెప్పి అందరూ అన్నారని చెప్పేసి తాను కూడా బాధపడతాడు ఇదంతా విన్న తర్వాత జడ్జి గారు ఏం చేస్తారంటే కేసుని ఒక వారానికి వాయిదా వేస్తారు దాంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు ఆ రోజు సాయంత్రం హీరోని వాళ్ళ మామయ్య వచ్చేసి ఎందుకు అలా ఒప్పుకున్నావు నీ భార్యని చంపింది క్యాండీనే కదా అలాంటిది నీ నీ తప్పే ఉంది ఒకవేళ క్యాండీన్ చంపాలనుకున్నప్పుడు నీ భార్య క్యాండీన్ చంపేలాగా క్రియేట్ చేసి ఆ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపేశానని చెప్పేసి ఇప్పుడు అబద్ధం కూడా చెప్తుండొచ్చు కదా అని చెప్పి అనడంతో హీరో ఆలోచనలో పడుతూ ఉంటాడు మరోవైపు హీరోయిన్ ఇంట్లో మాత్రం వాళ్ళ పిల్లలు అమ్మ నువ్వేనా చంపిందని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటారు దాంతో హీరోని కోపం వచ్చేసి మీరు చిన్న పిల్లలు అలాంటి క్వశ్చన్లు నడకూడదు మీరు ఫోన్ చేసి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ పిల్లలను తడుతుంది కట్ చేస్తే కోర్టులో కేసు హీయరింగ్ వస్తుంది వచ్చిన తర్వాత హీరోయిన్ తరపు లాయర్ ఏం చేస్తాడంటే ఆ రోజు బెట్టి సేవను చూసిన వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని పిలిపిస్తాడనమాట పిలిపించిన తర్వాత వాళ్ళని విచారిస్తాడు సో ఏం చెప్తారంటే హీరో మాకు ఫోన్ చేశాడు నా భార్య ఫోన్ నే చెప్పేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు వెళ్లి చూస్తే ఆవిడ సేవ కనిపించింది వెంటనే తనకి ఇన్ఫార్మ్ చేసాం ఆ తర్వాత పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసామని చెప్పి అంటే వెంటనే హీరోయిన్ తరపు లాయర్ ఏం చేస్తారంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండే వాళ్ళని పిలుస్తాడు బేసికల్ గా వాళ్లే కదా హీరో కూతురుకి స్విమ్మింగ్ డ్రెస్ లేవని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళమంది అందుకనే కదా హీరోయిన్ అక్కడికి వెళ్ళింది సో ఏం జరిగిందని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళేమంటారంటే స్విమ్మింగ్ డ్రెస్ లేవని చెప్పేసి హీరోయిన్ పంపించాము హీరోయిన్ కూడా వెళ్ళింది కాకపోతే చాలా లేట్ గా వచ్చింది ఏంటి లేట్ అయిందని చెప్పి మేము అడిగితే ఏమి లేదు నిద్రపోయిన చెప్పి అబద్ధం చెప్పింది కాకపోతే తను వెళ్లేటప్పుడు ఒక డ్రెస్ లో ఉంది వచ్చేటప్పుడు ఇంకో డ్రెస్ లో ఉంది వెళ్లేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం తన ఫేస్ లో ఒక తెలియని భయం కనిపించింది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు చెప్తారనమాట ఆ తర్వాత డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్ని పిలుస్తారు ఆ డాక్టర్ ఏమంటాడంటే బేసికల్ గా ఆ అమ్మాయిని కోటల్తో చంపటం వల్లే చనిపోయింది తప్ప వేరే విధంగా అయితే చనిపోలేదు నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చంపాలంటే గోడలు తీసుకుని పట్టపగలు చంపాల్సిన అవసరం లేదు మామూలుగా హీరోయిన్ గనుక అమ్మాయిని చంపాలనుకుంటే సాయంత్రం పూట అన్నలా విషయం పెట్టాని చంపొచ్చు అంతెందుకు తన ఇంట్లో తన భర్త లేడు కదా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటికి వచ్చి సాయంత్రం పూట చంపేసి ఎవరికి తెలియకుండా చేతికి మట్టిండ్కుండా కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు ఆ తర్వాత హీరోయిన్ తరపున లాయర్ కూడా చెప్తారన్నమాట ఇదంతా విన్న తర్వాత జడ్జి గారు కూడా సరే అని చెప్పేసి కేసుని వాయిదా వేస్తాడు ఆ తర్వాత హీరోయిన్ హీరోయిన్ లాయర్ ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్తుంటారు అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ను టెన్షన్ తట్టుకోలేక లాయర్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది దాంతో ఆ లాయర్ కోపం వచ్చేసి ఇంకోసారి రిపీట్ అయింది అనుకో మామూలుగా ఉండదు చెప్పేసి హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కేసు మళ్ళీ హియరింగ్ వస్తుంది వచ్చిన తర్వాత హీరోయిన్ తరఫు లాయర్ ఏంటంటే ఆ పోలీస్ అధికారిని ఎంక్వైరీ చేస్తారనమాట అంటే బెట్టి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి ని పిలిచి అసలు ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద ఎన్ని గాయాలు ఉన్నాయి ఎంత ఫోర్స్ తో ఆ గొడ్డలు వేట్లు పడ్డాయి అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చంపాలి అని టెన్షన్ పడలేదు కానీ ఆ అమ్మాయి ఒంటి మీద చాలా గొడ్డలు వేట్లు పట్టడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయిపోయి తను చాలా సేపు కొన కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడే చనిపోయింది అంతే జరిగిందని చెప్పి వెంటనే హీరోయిన్ తరపు లాయర్ ఏమంటాడంటే చిజ్ గారి దగ్గరకు వచ్చి చూసారా నా క్లైంట్ కావాలని చంపలేదు కేవలం బెట్టి తన మీద అటాక్ చేయడం వల్ల తన నుండి తనను కాపాడుకోవడానికి హీరోయిన్ కావాలని తనని చంపింది తప్ప అది కూడా చంపాలని తో కాదు కేవలం పై పైన మాత్రమే జరిగింది అది కూడా బాగా బ్లడ్ లాస్ అవటం వల్ల తన అక్కడే చనిపోయింది నిజం చెప్పాలంటే తను పాక్కుంటూ బయటకు వచ్చి హెల్ప్ అని చెప్పి పరవచ్చు కానీ హీరోయిన్ చేతిలో ఓడిపోయి హీరోయిన్ చేతిలో గొడ్డలు వీటికి బలయనని చెప్పేసి తన ఒక గిల్టీ ఫీలింగ్ తో ఓవర్ గా ఆలోచించి తను అక్కడే చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ తరపు లాయర్ చెప్తాడనమాట దాంతో కోర్టులో ఉన్న జడ్జి గారు కూడా బాగా ఆలోచించి ఓవరాల్ గా ఈ కేసు గురించి హీరోయిన్ ఏదో ఒకటి చెప్పమని చెప్పేసి జడ్జి గారు పిలుస్తారు కానీ వెంటనే ఈ లాయర్ వచ్చేసి చూడండి సార్ మీకు విషయం చెప్పాలి తను బాగా డ్రగ్స్ తీసుకుంది టెన్షన్ ఎక్కువైపోయి అందువల్ల తను మాట్లాడలేదు దయచేసి ఈ కేసును ఒక్క వాయిదా వేయండి సార్ అని చెప్పేసి హీరోయిన్ తరపు లాయర్ బతిలాడుకుంటాడు కానీ ఆ జడ్జి ఏ ఉంటాడంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి అర్థం చేసుకోండి మీకంటూ ఒక పది నిమిషాలు టైం ఇస్తానని చెప్పేసి ఉన్న జడ్జి గారు చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఆ డ్రగ్స్ తీసుకుని ఏం మాట్లాడకుండా అలా ఫ్రీజ్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ గనక మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్